जिला ताड़ेपत्रि मंडल परिधिलोनी कोमधी ग्रामंलो 15 मंदि रैतुलु पंट दादापुगा 25 एकराल पैकने कंदि पत्ति पंट देब्बतिंदि दीनिकि कारणमैनगा पोलालु कन्न पैन उन्न पोलं याजमानि 240 अने मंदु मरियु निषेधिंचबडिन గైసిల్ ను కొట్టడం వలన కింది ఉన్న పొలాలపై పడి పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. వీటికి బాధ్యతగా మండల ఏవో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఈ మందులు అమ్మిన షాప్ యాజమానులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అమ్మిన షాపులు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 15,000 చొప్పున నష్టపరిహారం అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. రైతులు 240D మరియు నిషేధించబడిన అమ్మగూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసిన గైసిల్ ఇవి రెండు మందులు కలిపి కొట్టడం వల్ల కంది పంట ఈ విధంగా కొనలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరియు పత్తి కూడా ఈ విధంగా ముడుచుకొని పోయి ఇవి దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఫస్ట్ మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలి. నిషేధించిన మందులు తాడపత్రి పట్టణంలో అమ్ముతున్నారంటే ఆ అధికారి ఆ మందులపైన ఏ విధమైన తనిఖీ చేయకోకుండా వ్యాపారస్తులకు అమ్మడబోయి వ్యాపారస్తులు ఇచ్చే లంచమనాలో లేకుంటే పైకమనాలో దానికి అలవాటు పడిన ఏవోను వెంటనే సస్పెండ్ చేసి ఇలాంటి మందులు అమ్మే షాపులను వెంటనే సీజ్ చేయాలి. వెంటనే ఇలాంటి అవగాహన లేకుండా రైతులపైన కేసు నమోదు చేసి నష్టపోయిన రైతులకందరికీ దాదాపు ఎకరాకు 16,000 రూపాయలు పత్తి రూపంలో పెట్టుబడి పెట్టడం జరిగింది. కంది కూడా 10,000 రూపాయలు పెట్టుబడి అయినాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే సంబంధించిన ఈ ముగ్గురు ఏవో గారు ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు మరియు పొలానికి అవగాహన లేకుండా కొట్టిన రైతు ఈ ముగ్గురితో ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి ఈ ముగ్గురిపైన చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా అర్ధ కిలోమీటర్ పైన పత్తి కంది మరియు ఇతర పంటలు ఏ పంట చూసినా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. దీనిపై అధికారులు ఇంతవరకు కోమిలి గ్రామంలో పర్యటించడం కానీ రైతులకు భరోసా ఇవ్వడం కానీ అలాగే మందు కొట్టిన అతని మీద చర్యలు తీసుకోవడం కానీ ఫస్టైజర్ షాపుల మీద కానీ ఏ అధికారులు చర్యలు తీసుకోలే. ఈ రైతుల పరిస్థితి ఏంటి? దగ్గర దగ్గర అంటే పత్తి పంట పెట్టాలంటే ఎకరాకు ఎట్లా లేదన్నా కూడా 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 15,000 రూపాయలు ఖర్చు వస్తే ఈ ఖర్చు అంతా భరించుకొని రైతులు అప్పుల్లో సొప్పులో చేసి పంట పెట్టుకొని పంట బాగుందని ఆనందపడే సమయంలో ఇలాంటి మందులు కొట్టి పంట నాశనం అవడం మూలంగా రైతులు కుబేరు అవుతున్నారు. కానీ దీన్ని పరిశీలించడానికి ఏ ఒక్క అధికారి రాలే. వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పటికన్నా ఈ సిచ్యువేషన్ చూసి పరిస్థితులు వచ్చి ఈ రైతులకు భరోసా ఇవ్వవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున